గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన చుట్టుపక్కన ఉన్నటువంటి ఇళ్ల యొక్క వాస్తు దోషాల ప్రభావం మన ఇంటి మీద లేకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాస్తు దోషాలు మన ఇంటి మీద వాటి ప్రభావం లేకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ప్రధానంగా మనకి నైసర్గిక వాస్తులోకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాస్తు దోషాలు పక్కనే ఇళ్ళకి సంబంధించినటువంటి వాస్తు దోషాలన్నీ కూడా కాంపౌండ్లు కలిసి ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రధాన సమస్యలు. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అని అంటే ఇక్కడ మీరు ఒకసారి ఇమేజ్లు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి వేరే ఇంటి యొక్క ప్రహరీ గోడ లేదంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి గోడ. ఈ గోడను ఆనుకోకుండా ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఈ హౌస్కు సంబంధించి తూర్పు గల్లీ రావడం జరిగింది. ఈ తూర్పు గల్లీకి పక్కన ఇంటి వాళ్ళ యొక్క గోడకి ఆనుకోకుండా మధ్యలో ఒక అంగుళన్నర, సుమారుగా ఒక అంగుళన్నర గ్యాప్ ఇస్తూ వీళ్ళ యొక్క తూర్పు ప్రహరీ గోడ అనేది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఒక మూడున్నర అడుగుల దాకా పెట్టుకోవడం జరిగింది. మూడున్నర అడుగులు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదేవిధంగా ఇక్కడ ఎలాగైతే ఈశాన్య భాగంలో ఎలాగైతే ఇక్కడ గ్యాప్ ఇచ్చారో అదేవిధంగా ఆగ్నేయ భాగంలో కూడా ఇక్కడ గ్యాప్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటి యొక్క ఆగ్నేయ భాగం నుంచి ఈశాన్య భాగం దాకా ఎక్కడా కూడా ప్రహరీలో పక్కన ఇంటి యొక్క నిర్మాణానికి ఆనుకోకుండా వీళ్ళ యొక్క ప్రహరీ కట్టుకోవడం వల్ల పక్కన ఇంటిలో ఉన్నటువంటి ఏదైనా సరే సమస్యలు వీళ్ళ ఇంటికి ప్రభావం చూపించకుండా ఉంటుంది. కాబట్టి ప్రహరీలో ఈ చిన్న జాగ్రత్త చేసుకోవడం ద్వారా పక్కన ఇళ్ళకి సంబంధించినటువంటి ఉండేటువంటి వాస్తు దోషాలు ఏవైనా సరే వాటి ప్రభావాలు మన ఇంటి మీద పడకుండా వాటికి సంబంధించినటువంటి దోషాలు వాళ్ళకే వర్తించే విధంగా మనకి ఎటువంటి సంబంధం లేకుండా వాస్తు దోషాలకు సంబంధించి ఎటువంటి ఫలితం కూడా మనం తీసుకోకుండా ఉండడానికి అవకాశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.